మాది ఎమ్మెల్సీ జనసేన అధికార ప్రతినిధి పొందుతు రిగేష్ గారికి, శ్రీపై జిల్లా కార్యదర్శి మోదీ గారికి, వార్డ్ కౌన్సిల్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముప్ప సుబ్బారావు గారికి, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధ్యక్షులు మేడా శ్రీనివాస్ గారికి, ఐఎంపీసీ జిల్లా అధ్యక్షులు మాసెట్టి గంగాధర గారికి, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి మంత్రి గారికి, అలాగే మా పాత్రికేయ సీనియర్ పాత్రికేయులు కోషబాబు గారికి, నవీన్ గారికి, అనికూర్ గారికి, సరసాని గారికి, రామారావు గారికి, ప్రస్తుతం కార్యదర్శి గణపతి గారికి, ఇతర ముఖ్యమంత్రికి కూడా నమస్కారం తెలియజేసుకుంటూ వార్తలు నమస్కారాలు. ఈ సభని ప్రారంభిస్తున్నాం. సంపాదకులు చాలామందికి దశాబ్దాల కాలం పాటు సంపాదకత్వం నుంచి తనదైన శైలిలో ఈ రెండు రాష్ట్రాల్లో పత్రికా రంగానికి ఒక ఆదర్శ వ్యక్తి. ఆయన్ని స్మరించుకుంటూ నివాళి అర్పించిన తర్వాత మన సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది. పెద్దలు ఒక రఘవచారి గారికి నివాళి. ఏపీడబ్ల్యూజే ఆర్డర్లో జిల్లా అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అన్నీ మనం చూడాలి. ఈరోజు ఒకప్పుడు మనకి స్వాతంత్రం రావడానికి కానీ, మనం బ్రిటిష్ వారిని ఎదుర్కోవడానికి అయినా, ఇవన్నీ కూడా కీలక పాత్ర పోషాన్ని ముందుకు నడిపించి బ్రిటిష్ వారిని భారతదేశం నుంచి తరిమికొట్టడానికి కీలక పాత్ర పోషించిన మనం గుర్తించుకోకుండా జ్ఞాపకం చేసుకోకుండా పత్రికని నాలుగు రోజులు ఒకటి ఒకరికి జ్ఞాపకం చేయడం జరిగింది. ఈ సందర్భంలో కూడా ఒక సీనియర్ విలేకరుని కూడా సమర్పించాలని ముక్తగతంలో ఖండిస్తూ ఈ వేదిక మీద, ఈ అఖిలపక్ష వేదిక మీద, ఈ 2430 మీద చర్చించడం కోసం ఈ జాతీయ పత్రికా దినోత్సవం పురస్కరించుకుని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పేసి కోరుకున్నారు. న్యాయవాది మన చాలామందికి తెలియదు, మన జర్నలిస్ట్ మిత్రులకి పత్రికా స్వేచ్ఛ, వ్యక్తుల స్వేచ్ఛ మొత్తం కూడా దాంట్లో నిండి ఉంది. కాబట్టి ఒక సాధ్యమైన స్థితి ఏంటంటే, పాలకులు ఎవరైనా ఉండేది, పాలకులు ఉన్నప్పుడు వాళ్ళకి అనుకూలంగా కనుక పత్రికా రంగం లేకపోతే వాళ్ళని ఏ విధంగా అయినా కానీ ఇబ్బంది పెట్టాలనే లక్ష్యం ఉన్నటువంటి పరిస్థితులు కొనసాగుతుంది. అటు తెలంగాణలో ఉండి లేకుంటే ఆంధ్రాలో ఉండి మనం చూస్తూ ఉంటాం. దానిలో భాగంగా ఇటీవల కాలంలో ఏపీఎన్ కానీ టీవీపై కానీ డైరెక్ట్గా రిలే కాకుండా నిలిపిన సంఘటన చూసాం. అంతేకాకుండా ప్రభుత్వ నెట్వర్క్ అయినటువంటి ఏపీ ఫైబర్ నెట్ సైతం ఈ రెండు ఛానళ్ళని నిలుపుదల చేసిన సంఘటన మనం చూసాం. దాని మీద టెలికాం రెగ్యులేటరీ ట్రిబ్యునల్ దాదాపుగా 150,000,000 రూపాయలు ఏపీ ఫైబర్ నెట్ని చెల్లి నష్టపరిహారంగా చెల్లించమని ఆదేశాలు ఇచ్చింది. తర్వాత మీరు ఇమీడియట్గా కానీ చెప్పితే రోజుకు 100,000 రూపాయల చొప్పున మీకు పెనాల్టీ వేస్తామని వార్నింగ్ ఇచ్చింది. వార్నింగ్ ఇచ్చిన తర్వాత ట్రిబ్యునల్ జోక్యం చేసుకున్న తర్వాత అభ్యర్థి 150,000 కట్టే పరిస్థితి లేదు, ఏపీ ఫైబర్ నెట్ నష్టాల్లో నడుస్తూ ఉంది అని చెప్పేసి నేను పిటిషన్ తీసుకోవడం, చివరికి తప్పనిసరి పరిస్థితుల్లో ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు ఈ రెండు ఛానళ్ళ ఏపీ ఫైబర్ నెట్తో సహా అన్ని నెట్వర్క్ల నుంచి కూడా రిలే చేయడానికి కావాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైనవి. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ కొన్ని ఛానల్స్ని అలా నిలిపించకుండా మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా కూడా పత్రికా స్వేచ్ఛ మీద, పత్రికా రంగం మీద, పత్రికల్ని, మీడియాని, లేకపోతే సోషల్ నెట్వర్క్ని మొత్తాన్ని కూడా పాలకులు తన గుప్పిట్లో పెట్టుకోవాలనే ఒక దురుద్దేశంతో చేసినటువంటి ఈవోలుగా మనం గమనించవలసిన అవసరం. ఈరోజు చెప్తా ఉన్నారు మరి పత్రికా రంగం మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, పాత్రికేయుల మీద హత్యలు జరుగుతూ ఉన్నాయి, పత్రికా స్వేచ్ఛ హరించబడతా ఉంది, కానీ పాత్రికేయుల రక్షణ కానీ లేదంటే పాత్రికేయులు జరిగే దాడులు కానీ నిరోధించడానికి ఏమైనా మీరు చట్టాలు చేశారంటే ఏమి లేదు. కానీ ఎవరైతే సోషల్ సైంటిస్ట్ అని చెప్తా ఉన్నామో వాళ్ళ రక్షణ కావాల్సిన చర్యలు అయితే ప్రభుత్వాలు తీసుకో. వాళ్ళ మీద హత్యలు జరిగినా, దాడులు జరిగినా, పత్రికా ఆఫీసుల మీద దాడులు జరిగినా ఎటువంటి రక్షణ ఉండదు.
ఇవాళ చూసే ఇంతకనే డాక్టర్ మీద దాడులు చేస్తే 10 సంవత్సరాలు చేసి వచ్చాను. మరి పాత్రికేయుల మీద దాడులు జరిగితే కాబట్టి పత్రికా రంగానికి రక్షణ కల్పించడం ఒకవేళ విఫలం అవుతున్నా. రెండవ వైపున పాలకులు ఎవరున్నప్పటికీ వాళ్ళకి అనుకూలంగా ఉన్న పత్రికలు మాత్రమే సమాచారం ఇచ్చేసి పత్రికల్లో ముద్రించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మిగతా పత్రికలకి ఆ యొక్క వార్తలు రావు. కానీ ఇలాంటి వివక్షత చూపిస్తున్నప్పుడు పత్రికా రంగం తనకు తెలిసినటువంటి అంశాలని తన బుర్రలో ఉన్నటువంటి అంశాలని నిందం చేసి పత్రికల్లో వార్తలు రాస్తారు. ఈ వార్తలు తప్పు అని భావిస్తే దాన్ని చట్ట ప్రకారం తీసుకోవడానికి డిఫమేషన్ తీసుకోవచ్చు, నష్టపరిహారానికి దావా వేసుకోవచ్చు. ఇవన్నీ జరుగుతున్న సంఘటనలు. కాబట్టి కొత్తగా జీవోలు తీసుకొచ్చేసి పాతికేయ రంగాన్ని పాతికేయుల్ని లేకుండా సంపాదకుల్ని భయపెట్టవలసిన అవసరం లేదు. రెండోది సమాచార చట్టం ఉంది. సమాచార చట్టంలో ఏముంది? దరఖాస్తు చేసుకున్న వెంటనే సమాచారం అందుబాటులో ఉంటే వెంటనే ఇవ్వాలని ఉంది. కానీ 30 రోజులు దాటకుండా ఉంది. ఏ ఆఫీసులో అయినా ఈ రాష్ట్రంలో 30 రోజుల వరకు ఆగకుండా సమాచారం ఇవ్వనిస్తున్నారా? 30 రోజుల వరకు సమాచారం పాత్రికేయులు సమాచార చట్టాన్ని ఉపయోగించేసి సమాచారాన్ని ఒరిజినల్ వాస్తవాలని ఆధారాలతో రాయాలంటే 30 రోజులు అయిపోతే ఈ రోజు జరగాల్సిన నష్టం అంతా జరిగిపోతుంది. కాబట్టి ఎందుకు ఆ సమాచార చట్టాన్ని తక్షణమే పెట్టిన వెంటనే ఇవ్వాలని చెప్పేసిన అధికారం మీద ఎందుకు జీవో తీసుకురాలేకపోతాము? కాబట్టి పత్రికా రంగంలో కొన్ని వాళ్ళకు వచ్చేది రావచ్చు, దాంట్లో కొన్ని తప్పులు ఉండొచ్చు. అంత మాత్రం చేత ఈరోజు నువ్వేం చెప్తా ఉన్నావు? ప్రభుత్వం మీద కానివ్వండి, ప్రభుత్వ అధికారుల మీద కానివ్వండి, తప్పుడు వార్తలు కనుక రాస్తే సెకండరీలు 2PP ద్వారా కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ద్వారా కూడా ఫిర్యాదులు చేయాలి. అలానే రీజాయిన్ తెచ్చుకోవాలి. రీజాయిన్ ఇప్పుడు కొత్తగా జీవేం రాలా. పత్రికలు కనుక ఎవరు చేసినప్పుడు డెఫినెట్గా ఫోన్ చేసి మీ అభిప్రాయం ఏంటని అడుగుతారు. వాళ్ళ అభిప్రాయం కూడా రాస్తున్నారు ముక్క. కాబట్టి దీంట్లో ఇచ్చారు రీజాయిన్ కూడా ఇవ్వచ్చు. ప్లస్ కంప్లైంట్ సెక్రటరీలు ఇవ్వాలి, అధికారులు ఇవ్వాలి. అంటే ఒకటి ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే క్రిమినల్ కేసు డిఫినేషన్ వేసామనుకోండి, పరువు నష్టం కేసు క్రిమినల్ కేసు వేసామనుకోండి, అది పోలీసులు కట్టే కేసు కాదు, అది నాన్ కాగ్నిజిబుల్ అఫెన్స్ అంటారు దాన్ని. కాబట్టి పోలీసులు డైరెక్ట్గా కట్టాకలేదు, ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవాలి. ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవాలంటే ఈ సెకండరీ ఫిర్యాదు ఇస్తే సెకండరీ ప్రైవేట్ కంప్లైంట్ వేసుకొని ఇటు కోర్టు చుట్టూ తిరుగుతారా? ఇంకా అధికార కార్యక్రమాలు ఏమి నిర్వహించరా? రెండోది నష్టపరిహారం జరిగితే దావా వేయాలి. దావా కూడా ఎవరు వేయాలి? అధికారులు వేయాలి. అధికారులు వేయాలంటే అధికారులు అది విచారణ వచ్చినప్పుడు తిరగాల్సింది అధికారులే కోర్టు చుట్టూ. కాబట్టి అధికారులను వాళ్ళ విధులు చేయకుండా సక్రమంగా నిర్వహించకుండా కూడా ఈ జీవో అంశాలు కనబడతా ఉన్నాయి.